హాయ్ స్టూడెంట్స్, తెలుగులో 8 AM డైలీ కరెంట్ అఫేర్స్ న్యూస్కి స్వాగతం. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారంటే గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2 లెవెల్ వరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే యూపీఎస్సీ నుంచి గ్రూప్ 4 వరకు కానీ ప్రిపేర్ అవుతుంది. దానికి అయినా క్విక్ కరెంట్ అఫేర్స్ న్యూస్ మనం చూడబోతున్నాం. ఈ న్యూస్ యొక్క పీడిఎఫ్ కావాలని అనుకున్నారంటే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే కింద టెలిగ్రామ్ ఛానల్ అనేది లింక్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు చూసారంటే మీకు కావాల్సిన పీడిఎఫ్ అనేది దొరుకుతుంది. ఓకేనా? సో మనం టాపిక్లోకి వెళ్ళిపోతాము. వరల్డ్ అథ్లెటిక్స్ డే అనేది 7 May నాడు సెలబ్రేట్ చేస్తారు. అర్షద్ శరద్ గరుడ్ అనే వ్యక్తి ఫస్ట్ ఇండియన్ వెయిట్ లిఫ్టర్గా గెలిచారు. గోల్డ్ మెడల్ అనేది గెలుచుకున్నారు. IWF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది హెరాక్లియన్ గ్రీస్లో జరుగుతూ ఉంది. అలాగే ఇండియా యొక్క ఫస్ట్ ట్రైబల్ హెల్త్ అంటే అక్కడ ఉన్న ఇండిజినియస్ పీపుల్ అంటే లోకల్ పీపుల్ యొక్క హెల్త్ కోసం ఒడిశా గవర్నమెంట్లో వచ్చేసి ఒక అబ్జర్వేటరీ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అలాగే రాజస్థాన్ అనేది ఇండియాలోనే మొదటి స్టేట్గా నిలిచింది. ఏంటంటే 10 GW అనేది ఓవరాల్గా టోటల్ సోలార్ కెపాసిటీని ఇన్స్టాల్ చేసి ప్రొడ్యూస్ చేయడంలో, అలాగే సోలార్ ఇన్స్టాలేషన్స్లో రాజస్థాన్ గవర్నమెంట్ ఒక గ్రేట్ సక్సెస్ని అచీవ్ చేసింది. అలాగే సంవత్సరం ఒక రిపోర్ట్ వస్తుంది, వైటల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ అనేది 2022 సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టాన్ని బట్టి. ఈ రిపోర్ట్లో ఏమి ఇచ్చినారంటే సుమారుగా అంటే బర్త్ రేజ్ అంటే పుట్టేటప్పుడు బిడ్డల్లో ఆడ మగాల ఒక ఏమంది అబ్బాయిలు పుడుతుంటే ఎంతమంది అమ్మాయిలు పుడతారు అని దాంట్లో చెప్పిన ఆ సెక్స్ రేషియో అట్ బర్త్ తీసుకున్నామంటే యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్లో ఎక్కువ మోతాదు ఉంది. అంటే 1104 అంటే 1000 మేల్స్కి 1104 ఆడపిల్లలు అనేది పుడుతున్నారు. కాకపోతే లోవెస్ట్ సెక్స్ రేషియో అట్ బర్త్ ఏ స్టేట్లో ఉందంటే మణిపూర్లో ఉంది, 880 ఉంది. అలాగే వెంకట రమణి సుమంత్రన్ అనే వ్యక్తిని ఇండిగో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి చైర్మన్గా అపాయింట్ చేశారు. అలాగే ఇండియాస్ ఫస్ట్ ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్ అనేది హైదరాబాద్లో స్టార్ట్ చేయబోతున్నారు. నాసా క్లైమేట్ రీసెర్చ్ సైంటిస్ట్ అయిన సింథియన్ రోజన్ వీక్ అనే వ్యక్తికి వచ్చేసి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2022 అనేది ఇచ్చినారు. వేదిక శర్మ వచ్చేసి బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు 10 m ఎయిర్ రైఫిల్ కాంపిటీషన్లో. ఆల్రెడీ జరుగుతున్న డెఫ్ ఒలింపిక్స్ అనేది కాగ్జియా జోల్ బ్రెజిల్లో జరుగుతూ ఉంది. బ్రిటిష్ చెందిన ఫార్ములా 1 డ్రైవర్ అయిన టోనీ బ్రూక్స్ రీసెంట్గా చనిపోయారు. ఇస్రో అనేది కొత్తగా ఇండియా యొక్క ఫస్ట్ వీనస్ మిషన్ ప్లాన్ చేస్తున్నారు. దానికి పేరు శుక్రయాన్ 1 అని కూడా పేరు పెట్టారు. అది December 2024లోగా వాళ్ళు దీన్ని ఇంప్లిమెంటేషన్ అనేది అంటే లాంచ్ అనేది చేయబోతున్నారు. దీని గురించి కంప్లీట్ డీటెయిల్, వీనస్ మిషన్ గురించి కంప్లీట్ డీటెయిల్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో మేక్ చేశాను, అక్కడ పోయి మీరు డీటెయిల్గా అనేది చూడొచ్చు. అలాగే ఒడిశా వచ్చేసి ఆల్రెడీ ప్లాన్ చేసిన ఇండియా యొక్క ఓన్లీ అబ్జర్వేటరీ అంటే లోకల్ పీపుల్ యొక్క హౌసింగ్ డేటా, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో కలెక్ట్ చేయడానికి పాపులేషన్స్ యొక్క అంటే అక్కడ ఉన్న లోకల్ కానీ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరోగ్యం కోసం ఇలాంటి ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకున్నారు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నేను మీ SP సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. టేక్ కేర్.